రైతులకు శుభవార్త ఇప్పుడు ఘన రూపంలో బస్తాల్లో లభించే యూరియా ద్రవ రూపంలో లభించబోతోంది ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కో ద్రవ రూప యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తోంది యూరియా కోసం పట్టణాల్లో రైతులు పడిగాపులు కాసిన రోజులున్నాయి ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు ఇప్పటిదాకా ఘన రూపంలో బస్తాల్లో లభించిన యూరియా త్వరలో లిక్విడ్ రూపంలో డబ్బాలో దొరకనుంది ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కో ద్రవ రూప యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తోంది ఇఫ్కో తన నూతన ప్రాజెక్ట్ ను బుధవారం ఆవిష్కరించింది జూన్ లోనే ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది దేశవ్యాప్తంగా రైతులు అవసరానికి మించి యూరియాను వాడుతున్నారు దీంతో భూసారం తగ్గటంతో పాటు పలు రకాల కాలుష్యాలకు కారణమవుతోంది యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కేంద్రం ఎరువుల కంపెనీలను కోరింది ఈ నేపథ్యంలో సంప్రదాయ యూరియాతో పోల్చితే లాభాలు అధికంగా ఉండి పర్యావరణానికి అంతగా హాని కలిగించని లిక్విడ్ యూరియాను తయారు చేయాలని ఇఫ్కో నిర్ణయించింది ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ ను 500 మిల్లీలీటర్ల బాటిళ్లలో అందుబాటులోకి తీసుకురానుంది ఒక బాటిల్ 40,000 ppm నైట్రోజన్ కలిగిన ఒక యూరియా బస్తాకు సమానమని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఘనరూప యూరియాతో పోల్చితే ద్రవ రూపంలోని యూరియా నీళ్లలో త్వరగా కలిసిపోవటంతో మొక్క వేర్లకు నేరుగా చేరుతుంది దీంతో వృధా తగ్గి 50% వరకు వాడకం తగ్గే అవకాశం ఉంటుంది లిక్విడ్ వల్ల నీటి నేల వాలు కాలుష్యం భారీగా తగ్గుతుంది లిక్విడ్ యూరియాతో రైతులకు అనేక రకాల భారం తగ్గనుంది యూరియా బస్తాతో పోల్చితే లిక్విడ్ బాటిల్ ధర 10 రూపాయలు తక్కువ ఉంటుంది ప్రస్తుతం బాటిల్ ధరను 240గా నిర్ణయించారు ఘన యూరియాతో పోల్చితే లిక్విడ్ యూరియాతో దిగుబడి పెరుగుతుందని సంస్థ నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది అన్ని పంటల్లోనూ కనీసం 8% దిగుబడి అధికంగా ఉంటుందని తేలింది లిక్విడ్ బాటిల్స్ తో రవాణా నిల్వ ఖర్చు భారీగా తగ్గనుంది అటు నానో యూరియా లిక్విడ్ పై ఇఫ్కో సంస్థ అనేక దశల్లో ప్రయోగాలు నిర్వహించింది దేశవ్యాప్తంగా సుమారు 11,000 ఫార్మర్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించింది ఇందులో భాగంగా 94 పంటలపై లిక్విడ్ ను ఉపయోగించి పరిశోధనలు చేసింది 20 ICAR పరిశోధన సంస్థలు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కేవీకేలలు 43 పంటలపై నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్ బహుళ పంటలపై ప్రయోగాలు నిర్వహించింది వీటి ఆధారంగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ FCO 1985లో యూరియా లిక్విడ్ ను చేర్చారు